దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభు కృప తలంచు మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న హీబ్రూ అక్షరమాలలో ఉన్నటువంటి 22 అక్షరాలలో వాటిలో మొదటిగా మనం చూసి ఉన్నాం ఆలెఫ్ అనేటువంటి అక్షరాన్ని. అక్షరాలలో ఉన్నటువంటి ఒక ఆత్మీయమైనటువంటి విషయాలను అర్థాలను మనం ముఖ్యంగా స్త్రీని గురించి సంఘాన్ని గురించి ఒక వ్యక్తి యొక్క భార్య లేదా స్త్రీగా నీ పాత్ర ఏంటి దేవుడు నిన్ను సృష్టించట్లు అనేటువంటి విషయాలను గడిచినటువంటి వారాల్లో మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు ప్రభు మహాకృపను బట్టి మనం పోషించు స్త్రీ అంటే ద ఉమెన్ దట్ నారిషస్ అంటే ఈ మూడవ లెటర్ గమాల్ లేదా గిమ్మెల్ ఆర్ గమాల్ అనేటువంటి మాటకు తెలుగులో ఉన్నటువంటి ఒక అర్థం ఏమంటే పోషించు స్త్రీ. చూద్దాం రండి నాతో పాటుగా సామెతల గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో పాటుగా ప్రియులరా మీరందరూ కూడా తలలు వంచినట్లయితే ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడమైన దేవ, మహోన్నతుడమైన తండ్రి, యువదేకాల సమయమందు నీ పరిశుద్ధమైన లేఖనాలను ధ్యానించు ఏ యోగ్యత అర్హత లేని నా మహిమను ఘనతను ప్రభావములను పొందుకునమని మా రక్షకుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగం ఏదైతే ఉందో సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం, దాన్ని మనం 2-3 అనువాదాలను కూడా నేను మీకు వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. చదివి అది మనం చదువుకున్న మన యొక్క ఈ తెలుగు బైబిల్లో ఉన్నటువంటి యొక్క తర్జుమా ఏమనంటే ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమియో చేయదు. అలాగే ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనేటువంటి దానిలో ఇవ్వబడినటువంటి మాట ఏమంటే ఆమె జీవిత దినములన్నీ అతనికి మంచి చేయును కానీ చెడు చేయదు. అలాగే మరొక ట్రాన్స్లేషన్లో, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో, ఆమె జీవిత కాలమంతయు అతనికి చెడును గాక మంచిని తెచ్చును. ప్రిల్లరా, ఇక్కడ మనం 3 చోట్ల కూడా మనకి 3 అనువాదాలు 3 విధాలుగా ఒక స్త్రీ లేదంటే ఒక నీ భార్య, ముఖ్యంగా గుణవతి అయినటువంటి ఒక భార్య లేదా జ్ఞానవంతురాలైనటువంటి భార్య తన గృహాన్ని బేత్ అనేటువంటి అక్షరంతో, ఆలెఫ్ అనేటువంటి అక్షరంతో కట్టుకున్నటువంటి ఒక భార్య ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ సొలొమోను చాలా స్పష్టంగా 10 నుండి 31 వచనాలలో, మనం సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం నుండి 31వ వచనాలలో ఉన్నటువంటి ఈ 21వ వచనాలలో కూడా అతడు తన యొక్క తల్లిని వర్ణిస్తూ ఉన్నాడు. అయితే ప్రిల్లరా, ఆ తల్లిని ఆయన వర్ణిస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఉన్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమియో చేయదు. అయితే ఇక్కడ ఆ మాటలో ఉన్నటువంటి భావం ఏంటి, అర్థం ఏమిటి అనేది మనం చూస్తే ప్రిల్లరా, ఆమె యొక్క సాక్ష్య జీవితాన్ని బట్టి అంటే సొలొమోను యొక్క తల్లి సాక్ష్య జీవితాన్ని బట్టి అతడు ఆమెకి ఎంతో విలువనిస్తూ ఉన్నాడు. అలాగే ప్రిల్లరా, ఇక్కడ మనం చూస్తే దేవుడు స్త్రీకి ఇస్తున్నటువంటి విలువను ఇతడు ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఒక సంఘంగా అటువంటి పరిపూర్ణత లేదా సంపూర్ణతను దేవుడు మన యొద్ద నుండి నేడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రిల్లరా, ఒక స్త్రీ నుండి మొట్టమొదటిగా దేవుడు ఆశిస్తున్నటువంటిది ఏమిటి అంటే బేత్ అనేటువంటి అక్షరంతో, ఆలెఫ్ అనేటువంటి అక్షరంతో, ఏ ఉమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఏ మైటీ వాలర్గా, లేదా ప్రిల్లరా ఒక బేత్ అనేటువంటి అక్షరంతో తన యొక్క జీవితాన్ని కట్టుకునేటువంటి ఒక స్త్రీగా, శాంక్టిఫికేషన్ పవిత్రతతో కట్టుకునేటువంటి ఒక స్త్రీగా తన కుటుంబాన్ని, తన భర్తను, తన బిడ్డలను, ఒకని భార్య ఉండాలని,
మూడవదిగా మనం చదువుకున్న వాక్య ప్రకారంగా 31వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ వచనం, తను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కాని కీడేమియూ చేయదు. ఆ మాటలో ఉన్న భావాన్ని సొలొమోను మాట్లాడుతున్నాడు. అంటే ఆ విషయాలన్నింటినీ కూడా తను తన యొక్క తల్లి జీవితంలో చూశాడు. తన తల్లి కలిగినటువంటి యొక్క సాక్షి జీవితం అటు విధంగా ఉంది. ఆ సాక్షి జీవితంలో తన తల్లిని గురించి వర్ణిస్తూనే మరోవైపు తను అంటూ ఉన్నాడు కదా, తను దేవుడు స్త్రీకి ఇస్తున్నటువంటి విలువను తన మాటల్లో తాను అక్కడ వివరించడం జరుగుతుంది. అయితే ప్రియులరా, అతడు భార్యను గురించి మరియు అద్భుతమైనటువంటి ఒక మంచి చక్కని భార్య గురించి వర్ణించి చెప్తూ ఉన్నటువంటి ఆ మాటలో ఉన్నటువంటి విషయాలను గమాల్ లేదా గిమేల్ అనే ఆ మూడవ హీబ్రూ అక్షరాన్ని మనం చూద్దాం. ఆ అక్షరం యొక్క అర్థం ఏమిటో తెలుగులో మనం చూస్తే దానికి ఉన్నటువంటి భావాలు ఏమిటంటే ప్రియులరా, గమాల్ అనగా ఒక వ్యక్తి పట్ల ప్రవర్తించటం అన్నమాట. అది మంచిగానైనా చెడుగానైనా ప్రవర్తించే ఆ ప్రవర్తన లేదా ప్రయోజనం లేక ప్రతిఫలం, అంటే పండుట లేదా పరిపక్వం చెందుట, ప్రత్యేకంగా పరిపాలించుట, అలాగే పాలిచ్చుట అంటే నారిషింగ్, చిన్న పిల్లలకి తల్లి పాలిచ్చుట, దయ చేయుట, సమృద్ధిగా వ్యవహరించుట, దాతృత్వము గల, మంచి చేయు, పునఃప్రారంభం, ప్రతిఫలం, బహుమానం, అలాగే సేవ చేయుట, దిగుబడి అనేటువంటి ఒక అర్థాలను ఈ గమాల్ అనే మూడవ హీబ్రూ అక్షరం కలిగి ఉంది. ఆత్మీయంగా ఆ మాటకు ఉన్నటువంటి అర్థాలు ఏమంటే ప్రియులరా, మొదటిది విమోచకుడు, రెండవదిగా తిరిగి ప్రారంభించుట లేదా తిరిగి కట్టుట. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గమాల్ అనేటువంటి ఆ అక్షరంలో ఉన్న ఆ భావాన్ని నీవు నేను మనం అర్థం చేసుకోవటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఇప్పుడు మనం సమ్మర్లో ఉన్నాం కదండి, వేసవికాలం సమ్మర్ వచ్చేస్తుంది. సీజనల్ ఫ్రూట్ ఏంటంటే మ్యాంగో, మామిడికాయ. ఇప్పుడు ఏ ఫ్రూట్ అవునా అవనండి, అది ఏ పండైనప్పటికీ కూడా తినవలసినటువంటి సమయం ఉంది. కరెక్ట్గా తినాల్సిన టైంలో గనక ఆ పండును నువ్వు టేస్ట్ చూస్తే అది చాలా రుచికరంగా, శ్రేష్టంగా, మాధుర్యంగా ఉంటుంది. ఈ గమాల్ అనేటువంటి ఒక ఆ మాటలో ఉన్నటువంటి అర్థం ఏమంటే ప్రియులరా, పరిపక్వత చెందుట. అంటే పరిపక్వత లేని స్థితి నుండి నిన్ను పరిపక్వతలోనికి చెందే విధంగా నడిపించేది ఈ గమాల్ అనేటువంటి ఆ మాటలో ఉన్నటువంటి భావం. ఏదైనా ఒక దానిని పరిపక్వతలోనికి తెచ్చుట. ఉదాహరణకు మీకు ఇంకా అర్థమవటానికి, పాలు స్తన్యమిచ్చేటువంటి తల్లి, పాలిచ్చే ఆ అనుభవం అండి. చిన్ననాటి నుండి చూడండి ప్రియులరా, పోషిస్తుంది ఒక తల్లి ఒక చిన్న బిడ్డను, తనకు పుట్టినటువంటి బిడ్డను, చిన్న బిడ్డను తను చేతుల్లో తీసుకుని ఆ బిడ్డ ఆకలి తీర్చుటకు తను పాలిస్తున్నటువంటి ఆ స్తన్యమిచ్చేటువంటి అనుభవం, చిన్న బిడ్డగా పాలు తాగుతున్న స్థితి నుండి ఆ బిడ్డ కొంచెం కొంచెం కొన్ని నెలల తర్వాత తను ప్రాగుతూ, మరికొన్ని నెలల తర్వాత తడబడుతూ లేచి తప్పటడుగులు వేస్తూ, మరికొన్ని నెలలకి పాలు మానేసి ఆహారం పుచ్చుకునేటువంటి ఒక స్థితికి వెళ్తాడు, స్టేజ్కి వెళ్తాడు. ఇక్కడున్న మనందరం కూడా ప్రియులరా అటువంటి అనుభవాన్ని కలిగిన వారమే. ప్రతి ఒక్కరూ కూడా ఒక తల్లి యొద్ద మనం స్తన్యం చేసిన వాళ్ళమే, తల్లి పాలను మనం తాగిన వారమే. అయితే ఆ పాలు ఇచ్చేటువంటి ఆ తల్లి యొక్క అనుభవాన్ని, అంటే ఆ నోరిషింగ్, ద ఉమెన్ దట్ నోరిషియస్, మన టాపిక్ ఏంటంటే పోషించు స్త్రీ. ఒక స్త్రీ తన చంటి బిడ్డను ఎలాగైతే మరి పాలిచ్చేటువంటి స్థితి నుండి ఆ బిడ్డని అన్నప్రాసన ఆహారం తనంతట తాను పుచ్చుకునే స్టేజ్ వరకు తనను తీసుకుని వస్తూ ఉంటుందో, అలాగే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ముఖ్యంగా ప్రియ స్త్రీలారా, ఒక భార్యగా లేదా ఒక తల్లిగా నీ కుటుంబమునందు నువ్వు కలిగిన స్థితి కూడా ఆ విధంగానే ఉంది. అంటే నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క జీవితం, నీ ప్రార్థన లేదా నీ భక్తి అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అంటే, ఒక తల్లిగా చంటి బిడ్డని ఎలాగైతే నోరిష్ చేస్తుందో, ఆ తల్లి తన పాలతో పెంచుతుందో,
ఆ పాలిచ్చేటువంటి స్థితి నుండి ఆహారం పుచ్చుకునే స్థితి వరకే అలా నీవు కూడా నీ కుటుంబం అందు ఉన్నటువంటి నీ భర్తను నీ పిల్లలను నీ కుటుంబం అంతటిని కూడా అట్టి అనుభవములోనికి అంటే పాలిచ్చేటువంటి ఆ పాలు త్రాగే స్థితి నుండి ఆహారం పుచ్చుకునేటువంటి ఆ అనుభవమునికి వారిని నువ్వు నేను నడిపించుకోవాలి. అయితే నువ్వు నీ జీవితాన్ని, నా ప్రియ సహోదరి, ఒకవేళ కనుక నాకు ఇది తగనిది, నా జీవితం అంతా కూడా నిందలతోనే ఉంది, లేదా నేను ఏమాత్రం కూడా ఎన్నదగిన దానిని కాదు, తృణీకరింపబడిన దాన్ని అనేటువంటి ఆలోచనలతో కనుక నీవు ఉంటే, నీతో దేవుడు ఈ గమాల్ అనేటువంటి హీబ్రూ అక్షరంతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏమంటే, నా ప్రియ సహోదరి అని అంటూ ఉన్నాడు కదా, నిన్ను పోషించేటువంటి వ్యక్తిగా, నిన్ను మంచి చక్కని దాతృత్వం కలిగినటువంటి స్త్రీగా ఆయన సృష్టించాడు. ఎందుకంటే ఈ గమాల్ అనే మాటలో ఈ రెండు అర్థాలు కూడా ఉన్నాయి, పోషించుట అలాగే దాతృత్వాన్ని కలిగి ఉండుట. ఈ గమ్మాల్ అనేటువంటి అక్షరం ఆకారం ఎలా కలిగి ఉంటుందంటే ప్రియులరా, ఇది రెండు అక్షరాలతో కలగలిపి ఉంటుంది. ఇది ఒకటి వావ్, రెండవది యూద్. ఈ వావ్ అనేటువంటి ఆ మాట పురుషుణ్ణి సూచిస్తుందండి, పురుషుణ్ణి సూచిస్తుంది. కారణం ఎందుకంటే పురుషుడు నీతిగా ఉన్నాడు. అలాగే ఈ రెండవ మాట ఏదైతే ఉందో యుద్ధ్ అనేటువంటి మాట, అది ఎడము వైపు ఉన్నటువంటి రెండవ అక్షరం అండి. అది ఎడము వైపు, అది రెండు భాగాలుగా చూస్తే దాని ఆకారాన్ని కుడివైపు వావ్, అలాగే ఎడము వైపు యుద్ధ్. ఈ రెండింటిలో ఆ రెండవ మాటలో నా పదానికి అర్థం ఏంటంటే పాదము మరియు దాతృత్వం చూపించుట. అంటే ఆమె తాను బ్రతుకు దినములన్నీ కూడా ముందుకు కదులుతూ ఉంటుంది. అంటే తను ఎందుకు కదులుతుంది అంటే, ఎందుకు వెళుతుంది అంటే, ఎందుకు నడుస్తుంది, లేదా ఆ స్త్రీ ఎందుకు బ్రతుకుతుంది అంటే, మేలు చేయటానికి, లేదా దాతృత్వంతో ఆమె తను కలిగిన మంచినంతటిని కూడా కుటుంబానికి ఇవ్వటానికి. ప్రియులరా, మనం అయితే మరి ఇప్పుడు ఆమె తను బ్రతుకు దినములన్నీ 12వ వచనం చెబుతూ ఉంది కదా, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. మరి మేలు అంటే ఏమిటి, లేదా మరొక తర్జుమాలో మనం చూసినట్లుగా మంచి అంటే ఏమిటి, ఆమె జీవిత దినములన్నీ అతనికి మంచి చేయును గాని చెడు చేయదు. మంచి అనే మాటకు అర్థం ఏమంటే ప్రియులరా, మేలు చేయటం అంటే ఏంటి, లేదా మంచి అంటే ఏమిటి అంటే, టౌబ్ అనేటువంటి ఒక పదం హీబ్రూ భాషలో వాడబడింది. టుబి దానికి ఉన్న అర్థాలు ఏంటంటే, మంచి మేలైనది, ఒక మంచి తల్లి లేదా ఒక స్త్రీ, నెమ్మది, సరి అయిన మాట, తగిన సంతోషం, మంచి కనికరం గల ఆనందంగా, దయతో, దయా ప్రియమైన, జాలి, ఎంతో విలువైన, గర్వించదగిన, అమూల్యమైన సంపద, తీయని, అలాగే అభివృద్ధి, దయనొందదగిన అనేటువంటి చక్కని అర్థాలన్నీ కూడా మేలు చేయును అనే మాటలో, లేదా మంచి చేస్తుంది కానీ తను కీడేమి, తను బ్రతుకు దినములన్నీ మేలు చేయును, ఆ మేలు అనే ఆ ఒక్క పదానికి హీబ్రూ భాషలో వాడినటువంటి మాట ఏమిటంటే టోబే. ఆ ఒక్క మాటలో ఎన్ని అర్థాలు ఉన్నాయి ప్రియులరా. సరి అయిన మాట మాట్లాడేటువంటి స్త్రీ ఆమె, మంచిది, ఉత్తమమైనది, బాగున్నది, సమృద్ధినిచ్చేటువంటిది, దాతృత్వం కలిగినది, ఆనందాన్ని పంచేది, దయను పంచేది, ప్రియముగా మాట్లాడేది, జాలి, అలాగే ఎంతో విలువైనటువంటి, గర్వించదగిన, ఒక మంచి జీవితాన్ని కలిగినటువంటి స్త్రీ, అలాగే దయనొందదగినటువంటి స్త్రీగా ఆ మంచిని, ఆ దయనొందదగిన స్థితిని కుటుంబానికి తెచ్చేదిగా భార్య ఆమె తన బ్రతుకు దినములో ఎన్నీ ఉంటుందని ఈ గమాల్ అనేటువంటి అక్షరం మనకు నేర్పిస్తూ ఉంది. అయితే ప్రియులరా, ఆమె అతనికి మంచి చేయను కానీ కీడు చేయదు. ఖచ్చితంగా ఈ మాటను బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. అంటే మంచి చేయును కానీ కీడు చేయదు అంటే, మంచి కాకుండా కీడును చేసేవారు కూడా ఉన్నారు. అంటే భర్తకు వారి వివాహ జీవితంలో, వారి పెళ్ళి తర్వాత వారి దాంపత్య జీవితంలో మంచిని తెచ్చేవారే కాదు కానీ కుటుంబానికి అవమానాన్ని, భర్తకు అగౌరవాన్ని, నిందను, చెడును తీసుకొచ్చేటువంటి స్త్రీలు కూడా ఉన్నారని మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రియులరా, వారిలో మొట్టమొదటిగా మనకు కనబడేటువంటి స్త్రీ ఎవరో తెలుసా, ఒక భార్య అవ్వ. అవ్వ చేసిన పని ఏంటంటే,
తన భర్తకి చెడుని తీసుకొచ్చింది. తన కన్నులకు చూసింది, అది రెండు 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 అర్థాలుగా ఉంది. ఒకటి, కన్నులకు అందమైనదిగా చక్కగా మంచిగా రమ్యంగా కనపడిందంట, కానీ ప్రియులరా, దాన్ని రుచి చూచి ఆ వద్దు అన్న పని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి మరలా ఆ పండు తెచ్చి తన భర్తకిచ్చి తాను కూడా ఏం చేస్తుందంటే, భర్తకు మంచికి బదులు తను అప్పటి వరకు కూడా భర్తగా ఆదాము చక్కగా నిక్కచ్చిగా యథార్థంగా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడే, ఆయన ఆజ్ఞకు లోబడిన వాడే ఉన్నాడు. కానీ భార్య చేసిన పని ఏం చేస్తుందంటే, ఇప్పుడు భార్యగా ఉన్న అవ్వ తనకు మంచికి బదులుగా తనతో చెడును తీసుకుని వచ్చింది తన యద్దకు. ఒకవేళ నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు గనక ఒకవేళ ఈ అవ్వ వలె నీ కుటుంబానికి, నీ భర్తకు, నీ పిల్లలకు నీ ద్వారా మంచి జరగకపోయినా, మేలు జరగకపోయినా, కీడు తెచ్చే విధంగా, అవమానం కలిగిన విధంగా నీ జీవితం ఉంటే, అయితే దేవుడు నీకు మంచిని తెచ్చే సామర్థ్యాన్ని నేను ఇచ్చే విధంగా నేను సృష్టించానని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకవేళ నువ్వు ఒక తల్లిగా, ఒక భార్యగా, చిన్నపిల్లలను కలిగి, ఒక సేవకురాలిగా లేదా సేవకుని యొక్క భార్యగా తన భర్తతో తాను కలిగిన స్థితిని గ్రహించినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటే, ఆ స్త్రీగా నీతో ఉంటే, నీతో దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా వాక్యపూర్వకంగా నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రియుల తెలుసా, నా ప్రియ సహోదరి, నువ్వు ఇంట్లో కూర్చోవటం కాదు నీ పాత్ర, దేవుడు నీ భర్తతో నిన్ను ఏక శరీరంగా ఉంచాడు. నీవు నీ భర్త ఇద్దరు కాదు దేవుని దృష్టికి, మీరిద్దరు ఏక శరీరులు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన పిలువబడిన రీతిగానే నీవును ఆ ప్రభువు యొక్క పరిచర్యకు పిలువబడ్డావు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రభు యొక్క పరిచర్యలో భాగం కలిగి ఉండుటకు నీ భర్తతో పాటుగా దేవుడు నిన్ను ఏ ఏ చోట్లయితే, ఎక్కడైతే ఆ నీ భర్తకి సహాయం అవసరమో, ఎందుకంటే నిన్ను దేవుడు సృష్టించింది అంటే, ఆది కాండం మనం చూసినట్లయితే స్త్రీని దేవుడు సృష్టించింది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయంగా, అంటే యాజ్ ఎ సూటబుల్ హెల్పర్, దేవుడు నిన్ను సాటి అయిన సహాయంగా సృష్టించాలి అనే ఉద్దేశంతో సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు నీ కుటుంబంలో నీవు నీ భర్తకు లేదా నీ పిల్లలకు, నీ అత్తమ్మకు, నీ బంధు పరివారం అంతటికి కూడా నీవు మేలు చేసేదానిగా లేదా మంచిని తెచ్చేదానిగా నీవు సామర్థ్యాన్ని కలిగిన స్త్రీగా ఉండాలి తప్ప, అయ్యో నా జీవితం ఎన్నదగినది, నేను ఎందుకు పనికిరాని దానిని, నా వల్ల ఏమీ ప్రయోజనం లేదు, నేను నిష్ప్రయోజకురాలిని, అయ్యో నేను బలహీనురాలిని, నాకు సరిగా చదువు లేదు, సరైన అందం లేదు, సరైన జ్ఞానము లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని కుమిలిపోతూ ఇంట్లో కూర్చుని సంఘంలోనికి వచ్చి భర్త పరిచర్యలో సహకరించకుండా ఉండటానికి కాదు నా ప్రియ సహోదరి, దేవుడు నిన్ను సృష్టించింది. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు అంటే, నీ భర్తకు సరి అయినటువంటి సాటి అయిన సహాయంగా ఉంటావని, నీ పిల్లలకు ఒక మంచి సహాయంగా నువ్వు ఉంటావని, ఆశ్రయపురంగా నువ్వు ఉంటావని నా ప్రియ సహోదరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న వారు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథం 31:12 అంటుంది, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమియూ చేయదు. నీవు బ్రతుకు దినములన్నీ నీ భర్తకు మేలు చేసేటువంటి స్త్రీగా, మేలు చేయును అనే ఆ ఒక్క మాటలో, ఆ మేలు అనేటువంటి మాటలో ఎన్నో అర్థాలు. ప్రియులారా, మంచిని చేసేటువంటి ఒక తల్లిగా, అందమైన ఉత్తమమైన బాగున్నవి సమృద్ధిగా దాతృత్వాన్ని కలిగినటువంటి, ఆనందాన్ని తెచ్చేటువంటి, దయతో ప్రియమైన జాలి, ఎంతో విలువైన గర్వించదగినటువంటి స్త్రీ, అమూల్యమైనటువంటి సంపద, తీయని అభివృద్ధి, దయనొందదగిన కుటుంబముగా నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబం అంతా కూడా ఉండాలంటే మొదటిగా నీవు గుర్తించాలి నా ప్రియ సహోదరి. ఏమనంటే, దేవుడు నన్ను గమాల్ అనేటువంటి మూడవ హీబ్రూ అక్షరంతో ముద్రించాడు. నేను పోషించేటువంటి పోషకురాలను, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి. ఒక తల్లి తన బిడ్డకు స్తన్యమిచ్చినట్లుగా, చిన్ననాటి నుండి ఎలాగైతే ఆ బిడ్డకు స్తన్యమిస్తుందో తల్లి, ఆ చిన్న స్టేజ్ నుండి పాలు తాగి తన చేతులతో చూస్తూ ఆ చిన్న బిడ్డను, నవ్వును చూసి ఆనందపడుతూ, తాను నవ్వుతూ ఆనందాన్ని తన బిడ్డకు పంచుతూ, తనని ఆహారం తనంతట తానుగా పుచ్చుకునే స్టేజ్కి ఎలాగైతే తెచ్చుకుంటుందో, అలాగే నా ప్రియ సహోదరి, నీకు కూడా దేవుడు ఒక స్త్రీగా ఇచ్చిన బాధ్యత ఏమిటంటే, నీ కుటుంబం మందు నీ పిల్లలను, నీ భర్తను, నీ కుటుంబంలో నువ్వు పోషించవలసినటువంటి బాధ్యత ఉంది. శారీరకంగా, భౌతికంగా కాదు, ఆత్మ సంబంధంగా నువ్వు పోషించవలసిన ఒక పోషకురాలిగా దేవుడు నిన్ను ఉంచాడు. ద ఉమెన్ దట్ నారిషస్, నువ్వు పోషించే స్త్రీగా నీవు ఉన్నావా? మంచిని, దయను, జాలిని, ప్రేమను, ప్రియమైన దాతృత్వం, ఆనందం కలిగిన వాటిని పంచేటువంటి తల్లిగా నీవు ఉన్నావా?
మనమున్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుని పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ముందు అవ్వను ఉంచి, అవ్వ చూడండి తను మంచిని తేవడానికి బదులుగా తన భర్తకు చెడుని తీసుకొచ్చింది, తద్వారా దేవుని సహవాసాన్ని కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయాడు ఆదాము. నా ప్రియ సహోదరి, నువ్వేం తెస్తున్నావు నీ కుటుంబానికి? నీ భర్తకు ఎటువంటి మాటలు తీసుకొస్తూ ఉన్నావు? లేదా నీ భర్త పైన ఎటువంటి నిందలు నీ వల్ల మోపబడుతూ ఉన్నాయి? నిందింపబడుతుందా నీ కుటుంబం నీ ప్రవర్తన వల్ల? అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇది సమయం, నువ్వు పశ్చాత్తాపం చెందవలసినటువంటి సమయం. ప్రభువును నీ విరిగి నలిగిన మనసుతో అయ్యా నన్ను క్షమించు నాయన, నేను నా భర్తకు, నా పిల్లలకు, నా కుటుంబం అంతటికీ నేను పోషించేటువంటి స్త్రీగా ఉండాలి అని నీ వాక్యం ద్వారా చెప్పబడిన మాటలకు తగినట్లుగా నేను లేనయ్యా. ఒక పండు తినవలసిన సమయంలో, వెన్ ఇట్ ఈస్ సపోజ్ టు బి టేస్టెడ్, ఇఫ్ యూ విల్ టేస్ట్ డెఫినెట్లీ యూ విల్ ఫీల్ దట్ టేస్టీనెస్. నీ జీవితం అందు ఏదైనా ఒక పండును తినాల్సిన సమయం అందు తింటే ఎంత టేస్టీగా శ్రేష్టంగా ఉంటుందో, అలాగే నీ జీవితం, నా జీవితం, నీ కుటుంబము కూడా పరిపక్వత, పరిపూర్ణత, సంపూర్ణత అనేటువంటిది స్త్రీగా నీ నుండి, నీ ద్వారా వారు పొందవలసిన వారై ఉన్నారు. ఒక చిన్న బిడ్డకు తల్లి పాలిచ్చి ఆ స్టేజ్ నుండి ఆహారం పుచ్చుకునే స్టేజ్ వరకు ఎలాగైతే తీసుకొచ్చుకుంటుందో, అలా నీవు నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ పిల్లలను, నీకు కలిగిన సమస్తాన్ని కూడా అట్టి విధంగా నడిపించుకోవాల్సిన బాధ్యత నీ ముందు ఉంది అని నీకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నువ్వు గనక దాన్ని గ్రహించగలిగినట్లయితే, సొలొమోను అంటూ ఉన్నాడు కదా చూడండి, ఆ తన తల్లిలో తను చూస్తాడు. ఏమి చూస్తాడంటే తన తల్లిలో ఒక ఆమెలో ఒక చక్కని పట్టుదల, ఒక ప్రార్థన జీవితం, పరిశుద్ధత, యథార్థత, తన కుటుంబాన్ని తను పోషించుకుని నడిపించుకునేటువంటి స్థితి, ఇవన్నీ తన తల్లిలో చూచి అంటూ ఉన్నాడు. ఇప్పుడు తన తల్లినే కాదు, ఒక వ్యక్తికి, ఒక భార్యగా ఒక స్త్రీ ఎలా ఉండాలో, దేవుడు స్త్రీకి ఇస్తున్నటువంటి విలువ ఏమిటో వాటన్నింటినీ కూడా తన మాటల్లో మనకు పొందుపరిచి తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, గమాల్ అనే అక్షరంతో నువ్వు ముద్రించబడాలి. ఎందుకంటే నీ కుటుంబం ఎక్కడైతే పడిపోయిందో తిరిగి అక్కడ నువ్వు కట్టుకోవాలి, తిరిగి కట్టుకోవాలి. నువ్వు తినవలసిన సమయం ముందు పండును తిన్నప్పుడు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో, అలాగే నీ పిల్లలు, నీ భర్త, నీ కుటుంబం రక్షణ పొందవలసిన సమయం ముందు రక్షణలోనికి వచ్చే విధంగా నువ్వు నడిపించాలి. ఆ నడిపించవలసిన బాధ్యత దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు, దాన్ని నువ్వు గ్రహించాలి. అంతేగాని నిన్ను నువ్వు నిందించుకోకూడదు, కుమిలిపోకూడదు, చదువు లేదు, అందం లేదు, జ్ఞానం లేదు అనే మాటలతో నువ్వు బాధపడుతూ, దిగులు చెందుతూ, విచారంతో కూర్చుని నిన్ను నువ్వు బాధ పెట్టుకోకుండా, కుమిలిపోకుండా, నా ప్రియ సహోదరి నువ్వు ఇలా అనుకోకూడదు, అయ్యో నేను అన్నిసార్లు దాతృత్వం కలిగిలేనే, అన్నిసార్లు నేను న్యాయంగా లేనే, అన్నిసార్లు నేను ఆనందంగా లేనే, దయను కలిగిలేనే అనే దానికంటే నువ్వు ఈ విధంగా సిద్ధపడాలి. అన్ని వేళలా నీ భర్తతో పాటు నువ్వు ఆనందంగా ఉండి ఉండకపోవచ్చు, లేదా నీ పిల్లలతో ఉండి ఉండకపోవచ్చు. అయితే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, దేవుడు తన మంచిని బట్టి నేడు మనకి స్థితినిచ్చాడు, నేను దీనిలో ముందుకు వెళ్ళాలి, నా ముందు దేవుణ్ణి కలిగి తద్వారా మనతో ఉన్న వారికి దేవుణ్ణి మనం ఇవ్వగలిగే వారిగా ఉంటాము అని చెప్పి నా ప్రియ సహోదరి నువ్వు గ్రహించు. ఈరోజు నుండి అయినా, ఇక ముందు నుండి అయినా, అయ్యా నన్ను గమాల్ అనే అక్షరంతో నన్ను ముద్రించినందుకు వందనాలు ప్రభువా. నా ముందు నిన్ను పెట్టుకుని నేను నడవడానికి సిద్ధపడుతున్నాను, నన్ను నడిపించు. నా మార్గము నువ్వే, నా కుటుంబానికి నేను ఒక ఆశ్రయపూర్వకంగా, నా బిడ్డలకు, నా కుటుంబం అంతటిని తిరిగి కట్టుకునేటువంటి, పోషించుకునేటువంటి ఆ స్థితిని, అట్టి బుద్ధిని, జ్ఞానాన్ని నాకు దయచేయని చెప్పి నీవు ఖచ్చితంగా ఈ సమయాన ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించి ఆ ప్రభుని సహాయం కోరు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవునికి సహాయం చేస్తాడు. ప్రియ సహోదరి, ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని మనం కంటిన్యూషన్ చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాగణుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, నిత్యము కోట్లాది దేవదూతలతో పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని పొగడబడుతున్నవాడా, కీర్తింపబడుచున్నవాడా, చదవబడిన అయా ధ్యానించుకున్న ఈ వాక్యాన్ని ముఖ్యంగా విన్న ప్రతి ఒక్క సహోదరి జీవితంలో నా మా అందరికీ మీరు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా నీరు కట్టి ఫలింపచేయండి. మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. పరిపక్వత కలిగినటువంటి ఒక తల్లిగా, పరిపూర్ణత కలిగినటువంటి ఒక స్త్రీగా అయా సంఘము కూడా ఒక పరిపూర్ణతలో, ఒక పరిపక్వతలో రావాలని నువ్వు ఎదురు చూస్తున్నావని, మా కుటుంబం మందు మేము ముఖ్యంగా, ముఖ్యంగా స్త్రీలుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఒక భార్యగా, ఒక మంచి తల్లిగా, కుటుంబాన్ని పోషించుకునేటువంటి వారిగా, ఆత్మీయంగా సరిటువంటి విధానంలో నడిపించుకోవాల్సిన బాధ్యత వారికి ఉందని మాట్లాడి హెచ్చరించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా రక్షకుడు అయిన యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఇక ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రియ దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా మీకు డిస్ప్లే చేయబడుతున్నటువంటి ఆ కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. మీ కొరకు ఎనీ టైం మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచియున్నాను, నా నమ్మిక ఉంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచియున్నాను, నా నమ్మిక ఉంచియున్నాను. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడేదను, నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచియున్నాను, నా నమ్మిక ఉంచియున్నాను. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప, నేని స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప. దీన స్థితిలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృప, నేని స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక, ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక. ఎన్నో ఏళ్ళు వ్యర్థమైపోయాను, ఏసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక. ఎన్నో ఏళ్ళు వ్యర్థమైపోయాను, ఏసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక. ఎదలోని బాధలకు తాళలేక ఎందుకు బ్రతకాలని అనుకున్నాను, నా మదిలోని మంటలకు మనలేక ఈ జీవితం ఏలని అనుకున్నాను. ఎదలోని బాధలకు తాళలేక ఎందుకు బ్రతకాలని అనుకున్నాను, నా మదిలోని మంటలకు మనలేక ఈ జీవితం ఏలని అనుకున్నాను. మారాను మధురముగా మార్చిన మహనీయుడే నన్ను మధురముగా మార్చెను,
మారాను మధురముగా మార్చిన మహనీయుడే నన్ను మధురముగా మార్చెను. ఇంత మంచి జీవితం నాకు ఇచ్చు దేవుడు ఉన్నాడని నేను ఎరుగక ఎన్నో ఏళ్ళు వ్యర్థమైపోయాను. ఏసయ్య ఇంత మంచి దేవుడని ఎరుగక.